మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శివసేన రెబల్స్ ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించింది. దీంతో షిండే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలన్న ఉద్దవ్ క్యాంప్ ఎత్తు పారలేదు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శివసేన రెబల్స్ ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించింది. దీంతో షిండే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలన్న ఉద్దవ్ క్యాంపు ఎత్తు పారలేదు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్కు తెలియజేయాల్సిందిగా సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది సుప్రీంకోర్టు.